అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మేము తాడేపల్లి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్నటువంటి సాయిబాబా గుడికి వెళ్తున్నామండి ఈ సాయిబాబా గుడి ఈ హైవే దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి కొంచెం హైవే మీద ముందు మణిపాల్ హాస్పిటల్ కనిపిస్తుంది దాని పక్క సందిలో నుంచి లోపలికి వెళ్ళాలి చాలా ఫేమస్ టెంపుల్ ఆ టెంపుల్ కూడా ఇప్పుడు మేము చూపిస్తాం మీకు గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటేనండి ఇది నాగసాయి టెంపుల్ అండి ఇక్కడ ఏదైనా కోరిక కోరుకోండి చాలా బాగా నెరవేరుతుంది బాబా కూడా ఆ కోరిక నెరవేరే ముందు ఆ ఒక పాము రూపంలో కల్లో కనిపిస్తారు ఆయన అక్కడ నాగపడిగలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆ అన్నిటికీ కలిపి చేయొచ్చు ఒక చిన్న అమ్మవారు ఉన్నారు దుర్గాదేవి ఉన్నారు ఆ దత్తాత్రేయుల వారు ఉన్నారు ఫ్రంట్ ముందు వెళ్ళంగానే విఘ్నేశ్వరుడు కనిపిస్తారు మెట్లెక్కంగానే చాలా బాగుంటుంది టెంపుల్ అసలు ఇక్కడ ఇంత మహిమ ఉంది అని నేను నాకైతే ఫస్ట్ తెలియదు కానీ నేను కొన్ని నేను అనుకున్న కొన్ని కోరికలు నాకు అలా నెరవేరాయండి నాకు రెండు సార్లు ఆయన పాము రూపంలో దర్శనం ఇచ్చారు నీ పని అయిపోతుంది అన్నట్లు ఆయన వచ్చి నాకు కళ్ళో కనిపించి చెప్పి వెళ్ళారు ఈ గుడికి అంత మంచి ఇది ఉంది ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఈ కోవల ముందు ప్రాంగణంలో మనకి రావి చెట్టు వేప చెట్టు దర్శనమిస్తాయి అలా కొంచెం ముందుగా నడుచుకుంటూ వెళ్తే ధ్వజస్తంభం వస్తుందండి దీన్ని కొత్తగా ప్రతిష్ఠించారు ఈ మహామహిమాన్విత కోవల మనకి బృందావన్ కాలనీ సుందరాయి నగర్లో ఉందండి ఈ కోవెల పేరే చాలా ప్రత్యేకమైందండి ఈ కోవెల పేరు శ్రీ సువర్ణ మానస నాగసాయి కోవెల ఈ పేరులో గల నిగూఢ అర్థాన్ని ఈ గుడి స్థల పురాణాన్ని గురువుగారు తర్వాత వివరిస్తారు ఈ కోవెలలో మనకి ప్రప్రథమంగా మహాగణపతి దర్శనమిస్తారు అలాగే మనకి ఎడం చేతి వైపున బాబా గారి ధుని ఉంటుంది ఈ గుడిలో ప్రథమంగా శ్రీ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే శ్రీ షిరిడి సాయినాథుడు భక్తుల కష్టాలను కోరికలను తీర్చే కల్ప తరువుల్లాగా మనకి దర్శనమిస్తారు ఈ గుడి తలుపులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే సాయినాథుడు వినాయకుడితో చెక్కబడి ఉంటాయి ఈ కోవెల ఎడం వైపున సాయినాథుడు అలాగే కుడి వైపున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగపడిగలు ఆ నాగపడిగల మధ్యలో ఒక పుట్ట కూడా ఉందండి ఇదిగోనండి మన సాయిబాబా ఉయ్యాల దర్శించుకుందాం రండి అలాగే ఈ పైన మన కృష్ణ పరమాత్ముడు ఆ తర్వాత శ్రీ సాయి లీలామృతము అలాగే సాయి గురించి ఎన్నో రచనలు చేసిన శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి పటము అయ్యప్ప స్వామి పటము వెంకటేశ్వర స్వామి పటము ఈ గుళ్ళో మనకి దర్శనమిస్తాయి ఎంతో మహిమ గల ఈ కోవెల స్థల పురాణాన్ని మన గురువుగారి మాటల్లో విందామా ఏం పర్వాలా శ్రీ సువర్ణ మానస నాగసాయి కోవెల 90లో నాగేంద్ర స్వామితో ప్రారంభం ఆయన స్వయంభూ ఇక్కడ నాగేంద్ర స్వామి అప్పట్లో ఇక్కడ ఒక 7 గ్రామీణ వాళ్ళ ఉండగా ఒక రొట్టె మీదకి వచ్చి చెప్పారన్నమాట నేను ఇక్కడ ఇరుస్తున్నాను మీరు కొలుసుకోవాలండి అది నాకు మోగిలో ముప్పు ఉంటే ఆ ముప్పు గుర్తు చేస్తూ నేను ఇక్కడ ఇరుస్తున్నాను చెప్పాను ఆ రోజు నేను అందరికొస్తారంటే అలాగే నమస్కారం పెట్టాము అయితే అది దీపావళికి ముందు కాలంలో చెప్పడం జరిగింది దీపావళి వచ్చినప్పుడు ఇదంతా అడిగిలాగే ఉండేది బాగు చేద్దాం పిల్లలంతా తిరుగుతారు పురుగు ముట్ట వస్తుందని బాగు చేస్తూ ఉంటే ఒక ఆయనకి ఏమైంది పార ఒకసారి చెక్కాడు రెండోసారి చెక్కబోయాడని చేతులు పనిచేది ఆయన ఒక 4 రోజులు హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా ఏమీ లేదని చెప్పారు 5వ రోజున వాళ్ళ ఆవిడకి గుర్తొచ్చింది ఆ రోజున స్వామి ఇక్కడ తెలుసుకున్నాడు కదా ఉన్నాడేమో కలార స్నానం చేసి కొబ్బరికాయ కొట్టండి అలా కొట్టిన సందర్భంలో ఆయన మళ్ళీ ఫ్రీ అయిపోయారు ఓహో నిదర్శనం ముందుగానే చూపించాడు స్వామిని నేనేం చేద్దాం దీపావళికి ముందు అయ్యా నీ అన్వేషణ కోసం మీరంతా బాగు చేస్తున్నాము
కాలు చెయ్యి అడుగు పారేయం తగలకుండా చూసుకోవాలి కూర్చి నీరి అని చెప్పి ఆ కొట్టుగా నుంచి ఇక్కడ మన గుడి వెనక భాగంలో రెండు ఫ్లాట్లు దూరం కొంచెం మొత్తం బాగు చేశాం బాగు చేస్తే ఇప్పుడు ఆ దీపం ఉన్న సమ్మాన వెనక భాగంలో ఎలి కలుగులు లాగా ఉన్నాయంటే ఒకలాగే లేదు ఎలి కలుగులు లాగా రెండే రెండు ఉన్నాయి ఇక మిగిలిన ఏమీ లేవు సరే అయితే ఈ సంవత్సరం ఇక్కడ పాలు పోద్దాం ఎక్కడ పోసినా మనం పుట్టలు అంటే మట్టిలోనే కాబట్టి కలుగు ఉంది కాబట్టి ఇదే మనం కనుకుని ఇక్కడ పోద్దాం నిదర్శనం కనపడితే కొడుచుకున్నాం లేదా లేదా నమస్కారం పెట్టి తొంభైలో 1990లో 4 తొమ్మిది రోజున ఆ కలుగుల్లో 7 ఫ్యామిలీస్ పాల్గొనడం జరిగింది అది 8 9 పూజ చేయడం కంప్లీట్ చేద్దాం 12 బావుకి స్వామి ఆ కలుగులో వెళ్ళి వచ్చి అందించారు ఇక్కడ 8 మంది పిల్లలకి అలాగే ఒక 5 మంది పెద్దవాళ్ళకి కొత్త పేరు చెప్పాలి పాత పేరు కాదు నా ఏదనుకుంటా అని చెప్పుకోవచ్చు కొత్తగా ఉండాలి పేరు బాగుండాలి అని పేరు పేరు తెల్లాలి ఊరికి ఎవరికి సరైన పేరు రాదు సంఘటనోపేతంగా మనం పేరు పెడుతుంది అలాగా మొట్టమొదటి ఎవరైతే తెచ్చారో వాళ్ళకి ఆ నెల రోజులలోపు అంటే వీడు 4 తేదీకి సత్తికి 1 నెల రోజు టైముడు ఆ సత్తిలోపు 3 సార్లు దగ్గర దగ్గర మెరుస్తూ కళ్ళ కనిపించారు స్వప్నంలో కనిపించారు అంటే మనం అప్పుడు బంగారు ఛాయ అనొచ్చా అంటే బంగారుని మనం సువర్ణం కూడా అంటాం సువర్ణాభరణాలు అంటాం కదా అలాగా ఈ 2 రాసుకున్నాం అన్నమాట ఆ తర్వాత ఈ నెల మధ్యకాలంలో ఫస్ట్లో ఎవరి ఒంటి మీదకి అయితే వచ్చి చెప్పాడు స్వామి ఇక్కడ ఎదురుస్తున్నాను వాళ్ళ ఒంటి మీదకి మానసాదేవి వచ్చి నా అంశం కూడా ఇక్కడ ఉంది అని అంటే వాళ్ళ ఇంట్లో మానసాదేవిని కొలుస్తారు శుక్రవారం శుక్రవారం పూజ చేస్తారు పాలు పెడతారు పరిపేది బయటకు వస్తే దాంట్లో ఒక ఆమదం చుక్క బాగా గట్టిగా ఉండే టైంలో ఒక డ్రాప్ ఉంటుంది స్వామి స్వీకరించాలని నమ్మి అది తీసుకెళ్లి చెట్టు మీద పూజ చేస్తారు ఎవరు తాగరు ఆ నియమం వరకే తెలుసు నాకు మిగిలిన పూజ అంటే నాకు తెలియదు వాళ్ళు మొత్తాన్ని పూజ చేస్తారు ఆమె ఒంటి మీదకి వచ్చి అమ్మవారు నా మానసాదేవి మానసాదేవి కూడా సర్వస్వరూపమే శివుడు మానస పుచ్చరిక ఆవిడ నా అంశం కూడా ఉంది అని సరే అది కూడా రాసు బాగుంది ఉందేమో సువర్ణాకారం మానసదేవను అసలు నాగిరెడ్డి నాగన ఈలోపు ఈ 7గురులో 5గురు బాబా భక్తులు నేను కాదు నేను వెంకటేశ్వర భక్తుడి మాకు గెలవేలు బాగా అప్పటికి కాదు ఇప్పుడు అవంతే కలిగి అప్పటి సంగతి అలా ఈ 5గురు ఏం చేయాలంటే ఇక్కడ బాబాగారి గుడి కూడా కట్టాలి మనం ఈ కరకట్ట మీద బాబాగారి గుడి కడతానికి లీజ్ ఎక్కడ ఉంది ఆ గుడిలోనే ఒక మూల ఉంటాడే ఆయన పేరు కూడా కలిపేయండి అంతేనా అని బాబా శ్రీ సువర్ణ మానస నాగ సాయి గుడి 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 అంటే కట్ట మీద గుడి ఏం కడతారయ్యా అని ఇక్కడ అంతా ప్రచారం జరుగుతుంది మందిరం అంటే భజన మందిరం లాగా అయిపోతుంది పేరు వెరైటీగా ఉండాలని తమిళ వాళ్ళంతా కూడా కోవెలు అంటారు గుడిని అందువల్ల కోవెలని పెట్టాను అనమాట అలా శ్రీ సువర్ణ మానస నాగ సాయి కోవెల నామకరణం జరిగింది 90లో షష్టికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే 11లో 90లో స్వామివారు ఎదిస్తే 21 సంవత్సరం పట్టింది ఈ స్వామివారిని కూర్చో పెట్టడానికి బాబాగారిని 1911లో 2011లో నవంబర్ 12 తారీఖు స్వామివారి ప్రతిష్ట జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అటు ఆయన స్వామి కానీ ఇటు బాబాగారు కానీ పోటీ పడి వారు ఆలోచిస్తారు ఇక్కడ స్పెషాలిటీ అది బాబాగారు కలియుగంలో కొంచెం వరాలు ఇచ్చే దేవుడైతే నాగేంద్ర స్వామి స్వయంభూ కాబట్టి ఆయన కూడా పోటీ పడి ఇద్దరు వరాలు ఇస్తారు కోరుకోని వాళ్ళదే పాపం కానీ కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారమే ఈ గుళ్ళో అందరికీ నెరవేరుతాయి కోరికలు ఇంతవరకు నేను చెప్పగలను చాలా ధన్యవాదాలండి ఇక్కడ ఉన్న ఈ నాగలింగేశ్వర స్వామిని తమిళనాడు నుంచి తీసుకొచ్చారండి గురువు గారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇచ్చిన పుట్ట ఇదిగోనండి ఇదే ఎంతో సాదాగా కనపడే ఈ కోవెల మహిమల్ని మన గురువు గారి మాటల్లో విందాం రండి వచ్చి స్వామివారిని ఒప్పుకున్న తర్వాత పిల్లలు పుట్టారని
आवड़ फस्ट तीस गंट कटे स्वामी दी అలాగే శ్రీ సాయినాథుడి లీలల్ని ఇక్కడ ఒక భక్తురాలి మాటల్లో విందామా కొట్టారని వచ్చారు నేను ఇంకప్పుడు స్వామిని సత్యచరిత్ర చదువుతాను ఏ కాకుండా చూడరా అనుకుంటే వాళ్ళు ఎనికెళ్ళిపోయారు అలాగే ఈ గోవెల్లో మనకి శ్రీ దత్తాత్రేయ స్వాములు వారు శ్రీ దుర్గా అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు మీరు విజయవాడ ఉన్నారా అయితే ఈ కోవెల్ని తప్పక దర్శించుకోండి ఎప్పుడైనా మీరు విజయవాడ వచ్చినప్పుడు ఈ కోవెల సంగతి మర్చిపోకండి మరిన్ని వ్లాగ్స్ తో రుచికరమైన వంటలతో మీ ముందుకి వస్తాము దేవి సూపర్ ఫుడ్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటను కొట్టండి మా వీడియో నోటిఫికేషన్లు మీకు వెంటనే అందుతాయి థాంక్యూ ఫర్ వాచింగ్ దేవి సూపర్ ఫుడ్